మీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం అది. ఎవరు చెప్పారండి ఈ పేపర్ చింపమని చెప్పి? ఎవరు చెప్పారండి పేపర్ చింపమని చెప్పి? ఎవరు చెప్పారు అధికారం అంటే అసెంబ్లీ పేపర్ చింపే అధికారం? చింపే అధికారం ఎవరు ఇచ్చారు మీకు? ఎమ్మెల్యే దగ్గర నుంచి, ఎమ్మెల్సీ దగ్గర నుంచి ఇలా పేపర్లు గుంజుకొని లాక్కొని మీ ఇష్టం వచ్చినట్టుగా చింపే కార్యక్రమం చేసే అధికారం ఎవరు ఇచ్చారు? మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో, ఎల్లకాలం ఇలా మాదిరిగా ఉండదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. నీ మీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా? అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూడు కొట్టడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు, గుర్తుపెట్టుకోండి. పేపర్లు గుంజుకొని లాక్కొని మీ ఇష్టం వచ్చినట్టుగా చింపే కార్యక్రమం చేసే అధికారం ఎవరు ఇచ్చారు? మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో, ఎల్లకాలం ఇలా మాదిరిగా ఉండదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. నీ మీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా? అధికారంలో ఉన్న వాళ్లకు సెల్యూడు కొట్టడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు, గుర్తుపెట్టుకోండి. ఉన్న పరిస్థితి చితికిపోయి ఉన్న రైతుల మీద మళ్ళీ పిడుగుపడ్డట్టు అయింది. ఆంధ్ర రాష్ట్రంలో రైతులకు విలువ లేదు, పండించిన పంటకి గిట్టుబాటు ధర లేదు. గత 5 సంవత్సరాలుగా రైతులు వైసీపీ సర్కారులో, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన నిర్లక్ష్యంలో ఎంత చితికిపోయి ఉన్నారో అందరం చూశాం. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలే ఉన్నా 5 సంవత్సరాలలో రైతుకు పెద్దపీట వేశాడు, రైతుల్ని ఆదుకున్నాడు, రైతులకు రుణమాఫీ చేశాడు, ఎన్నో పథకాలు రైతుల కోసమే చేసిన వ్యక్తి, రైతు పక్షపాతిగా నిలిచిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. కనీసం రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన జలయజ్ఞం కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారం లేకొచ్చిన 6 నెలలకే పూర్తి చేస్తామని చెప్పి కూడా విస్మరించాడు. ఒక జలయజ్ఞంలో కొత్త ప్రాజెక్టులు కట్టడం కాదు కదా, అసలు ఉన్న ప్రాజెక్టులను కూడా కనీసం మెయింటెనెన్స్, కనీసం రిపేర్స్ కూడా చేయకపోతే ఎన్నో ప్రాజెక్టులలో గేట్లు ఊడి కూడా నదులలో తేలడం మేం చూశాం. అయినా సిగ్గనిపించలేదేమో. రైతుల కోసం 3,000 కోట్లతో ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని చెప్పారు, 1 సంవత్సరం కూడా పక్కన పెట్టలేదు. 4,000 కోట్లతో రైతులు పంట నష్టపోతే నష్టపరిహారం కింద పక్కన పెడతామన్నారు, 1 సంవత్సరం కూడా పెట్టలేదు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీ అయితేనేమి, లేకపోతే డ్రిప్ మీద సబ్సిడీ అయితేనేమి, యంత్రాల మీద సబ్సిడీ అయితేనేమి, ఇలా ఎన్నో ఇచ్చి ఆదుకుంటే ఏదీ ఇవ్వకుండా రైతుల్ని ఘోరంగా ముంచేయడం గత 5 సంవత్సరాలుగా రైతన్నవాడు, అసలు ఆంధ్ర రాష్ట్రంలో అప్పే లేని రైతన్నవాడు లేకుండా మిగలకుండా పోయాడు. ఇంత చితికిపోయి ఉన్న రైతుల మీద ఈరోజు మళ్లీ ఈ వర్షాల భారం. మరి రైతన్నవాడు ఏం చేయాలి? రైతులు ఎలా బతకాలి? ఇప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఉన్నారు.
కూటమి సర్కార్ అధికారంలో ఉంది. మరి ఇప్పుడు కూడా రైతుల్ని